Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. దేవుడితో చలగాటమాడితే జగన్ సీరియస్ వార్నింగ్. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి ఇంటి పట్టా రాలేదనే మాట ఎక్కడా వినిపించకూడదన్నారు. ఇంటి పట్టాలు అర్హులందరికీ అందాలి అన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో జగన్ సమావేశమయ్యారు. అర్హత ఉండి కూడా ఇంటి పట్టా రాలేదనే మాట ఎక్కడా వినిపించకూడదని, పొరపాటున ఎక్కడైనా మిగిలిపోయి ఉంటే వారికి వెంటనే పట్టాలు ఇప్పించాలని సూచించారు. అర్హులకు పథకాలను కత్తిరించే ప్రభుత్వం కాదని, పేదల సంక్షేమం కోసం యజ్ఞంలా చేస్తున్నామని అన్నారు. అర్హులకు పథకాలన్నీ అందాల్సిందేనని, అదే సమయంలో అనర్హతల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. పింఛన్, బియ్యం కార్డు, ఇంటి పట్టాకు సంబంధించి సచివాలయాల్లో పెండింగ్లో దరఖాస్తులు లేకుండా చూసుకోవాలని అధికారులకు సూచనలు చేశారు. అర్హులైన వారికి 10 రోజుల్లో బియ్యం కార్డు, 10 రోజుల్లో పింఛన్, 20 రోజుల్లో ఆరోగ్యశ్రీ కార్డు, 90 రోజుల్లో ఇంటి పట్టా ఇస్తామని మనం లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. ఈ లక్ష్యాలను ఖచ్చితంగా అందుకుంటూ ముందుకు సాగాలని, ఎప్పటికప్పుడు వస్తున్న దరఖాస్తులను పరిష్కరించాలని అన్నారు. ఇన్ని రోజుల్లో ఈ సేవలు అందిస్తామన్న విషయాన్ని తెలిపేలా గ్రామ వార్డు సచివాలయాల్లో బోర్డులు ప్రజలకు స్పష్టంగా కనిపించేలా ఉన్నాయా లేవా అనేది మరోసారి పరిశీలన చేయమని సూచన చేశారు. దేవుడితో చలగాటమాడితే దేవుడే శిక్షిస్తాడు అంటూ రాష్ట్రంలో విగ్రహాల ధ్వంసంపై సీఎం జగన్ స్పందించారు. విగ్రహాల విధ్వంసం వంటి ఘటనలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరోసారి ఇలాంటి తప్పిదాలకు పాల్పడకుండా చర్యలు ఉండాలి అని అన్నారు ముఖ్యమంత్రి. రామతీర్థం ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.